హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సినిమా న్యూస్ అండ్ రివ్యూస్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ తొందరగా వచ్చి మీకు చేరుతుంది ఫ్రెండ్స్ ఇక కంటెంట్లోకి వెళ్ళేటైతే దేవి సినీ ఇండస్ట్రీలో తన మ్యూజిక్తో యూత్ని తన వైపు తిప్పుకున్నాడు తెలుగులోనే కాదు తమిళ కన్నడ మలయాళీ అన్న తేడా లేకుండా సౌత్ ఇండియా భాషలన్నింటిలోనూ తనదైన జోస్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తున్నాడు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరిని సినీ లవర్స్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంతో హీరో ప్రభాస్ పెళ్లి ఎంత హాట్ టాపిక్కో దేవిశ్రీ పెళ్లి కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ ఆసక్తికర విషయమే ముఖ్యంగా డిఎస్పి మ్యూజిక్ అంటే చెవులు కోసుకునే నేటితరం ప్రేక్షకులు అభిమానులు అయితే పెళ్లి శుభవార్త కోసం తెగ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు దేవిశ్రీతో చార్మీ సన్నిహితంగా ఉన్నారంటూ వార్తలు సైతం వచ్చాయి దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత దేవి చేతి నిండా సినిమాలతో కెరీర్ పరంగా బిజీ కావడంతో ఆ గాసిప్స్ చల్లారయ్యాయి అయితే మళ్ళీ కొత్త టాపిక్తో దేవిశ్రీపై కొత్త రూమర్స్ మొదలయ్యాయి ఇప్పుడు ఫిలిం నగర్ యువతు ఈ అంశంపైనే చర్చించుకుంటుంది ఈ కొత్త విషయం ఎంతవరకు ప్రాక్టికల్గా నిజమవుతుందో తెలియదు కానీ హడావుడి మాత్రం మామూలుగా జరగడం లేదు రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలం సినిమాకు డిఎస్పీనే మ్యూజిక్ చేస్తున్నాడు ఆ సినిమాలో రామ్ చరణ్ చెల్లిగా నటిస్తున్న పూజితను దేవిశ్రీ పెళ్లాడబోతున్నాడనేది తాజాగా నడుస్తున్న గాసిప్ అయితే ఈ సినిమా నిర్మాణ క్రమంలో ఆమెపై మనసు పడ్డా లేక అంతకుముందే వారి ఇరువురి మధ్య అనుబంధం ఉండబట్టే రంగస్థలంలోకి కీలకమైన రోల్ ఇచ్చారా ఇప్పటికైతే బయటికి రాలేదు అసలు ఈ వార్తలో ఏమిటో తెలియాలంటే కొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే ఏది ఏమైనా ఈ సంవత్సరం ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దేవిశ్రీ ఈ ఏడాది పెళ్లిపేటలు ఎక్కడం మాత్రం ఖాయమంటున్నారు మరి ఆయన గారి పెళ్ళి ఎవరితో అవుతుందో చూడాలి మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైహింద్